సమర్పిస్తున్నవారు రామ్కి గ్రూప్, వాసరిక్ గ్రూప్, మిడ్ వ్యాలీ సిటీ, టిఎన్ఆర్ గ్రూప్. హాయ్, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల రియాలిటీ రంగ సమగ్ర సమాచార వేదిక మీ అందరి స్థిరాస్తి ఆలోచనలకు సరైన దిక్సూచిక మన రియల్ సిటీ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నటువంటి ఏకైక షో కూడా మన రియల్ సిటీనే. సురేష్, ఆదివారం అంటే అందరికి చాలా ఇష్టం, ఎందుకో చెప్పు. ఆదివారం కాబట్టి, యుగ యుగాలుగా తరతరాలుగా ఆదివారం సెలవు దినం కాబట్టి, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి, రోజంతా పడుకున్నా ఎవడో అడగడు కాబట్టి. సూపర్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అబ్సల్యూట్లీ రైట్ సురేష్. హౌ యా, హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇది క్వశ్చన్, దానికి మళ్ళీ నేను సమాధానం చెప్పడం. వితౌట్ ఆప్షన్స్ నువ్వు చెప్పావు చూడు, అది సూపర్. రాసియా, ఈ కౌన్ పనిగా కరోడుపతి గుజన్ లేపేసి నువ్వు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తావా? అంతే కదా. ఓకే, మరి మన ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామా అని. సో స్టార్ట్ చేద్దాం, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ రియల్ సిటీ. యా, లాస్ట్ ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మేజర్ ఇష్యూస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సిమెంట్ రేట్లు పెరగడం, రెరా బిల్ స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవడం, అలాగే జిఎస్టీ రియల్ ఎస్టేట్ రంగానికి వర్తిస్తుందా లేదా, ఈ విషయాల గురించి మనం ఖచ్చితంగా ముందు మాట్లాడుకుందాం. అయితే ప్రస్తుతం ఇంటి అతితోనే సామాన్యుడు ఇల్లు సొంతం చేసుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 కింద ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అటు స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి రాయితీలు అందిస్తున్నాయి అనే విషయాల గురించి క్రెడై నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారు మరిన్ని వివరాలని మన రియల్ సిటీతో షేర్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి డ్రీమ్ ఏంటంటే పేద ప్రజలందరికీ కూడా 2-bedroom హౌస్ అనే ఉద్దేశంతో, ఇప్పటికి అర్బన్ ప్రాంతాల్లో 1 lakh ఇండ్లు, రూరల్ ప్రాంతంలో 1 lakh ఇండ్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుని వారు ఆ దశలో వెళ్తున్నారు. అంతేకాకుండా కేటీఆర్ గారు కూడా దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ, ఆయన యొక్క స్ట్రాంగ్ డ్రీమ్ ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అనే వారి యొక్క మిషన్ పెట్టుకుని పోతున్నారు. ఆ మిషన్ కు అనుబంధంగా ఏం చేస్తారంటే వారి అందరికీ కూడా ఈ యొక్క ఎల్ఐజి, ఈడబ్ల్యూఎస్, MIG1, MIG2 అని వారు ఒక కేటగరైజ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ ఏంటంటే 425 స్క్వేర్ ఫీట్, అట్లా ఎల్ఐజి అంటే 850 స్క్వేర్ ఫీట్, తర్వాత MIG1 1300 స్క్వేర్ ఫీట్, MIG2 1600 స్క్వేర్ ఫీట్. అంతకుముందు 6 lakh వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా 6.5% వడ్డీ రాయితీ ఇచ్చారు 6 lakh మీద. తర్వాత డిమానిటైజేషన్ తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా 12 lakh వరకు ఫ్యామిలీ ఆదాయం ఉంటే ఇయర్లీ 9 lakh వరకు 4% వడ్డీ రాయితీ అందజేస్తున్నారు. తర్వాత 1.5 lakh మంత్లీ ఇన్కమ్ అంటే 18 lakh రూపాయలు ఇయర్లీ ఇన్కమ్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ కూడా 12 lakh వరకు కూడా 3% వడ్డీ రాయితీస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ప్రజలందరూ కూడా అద్దె ఇంట్లో ఉండి అద్దె కడుతున్నారు కదా, అదే అద్దె డబ్బులతోటి ఒక ఈఎంఐ పే చేస్తూ లోన్ తీసుకొని ఒక సంత ఇల్లు ద్వారా కావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తుంది. అయితే దీనికి అనుబంధంగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వాళ్ళకు ఒక రిక్వెస్ట్ పెట్టినారు, మేమిచ్చే దాంతో సహాయంతో పాటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొంతవరకు సహాయం అందించగలిగితే. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇంతకుముందు మన స్టేట్ గవర్నమెంట్ 1200 స్క్వేర్ ఫీట్ ఉన్న అపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా 5% స్టాంప్ డ్యూటీ మనకు ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగింది, అంటే ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది పాత గవర్నమెంట్. ఈ 5% స్టాంప్ డ్యూటీ అయితే ఉందో ఈ అపార్ట్మెంట్స్ కొనుక్కున్నప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఛార్జ్ కడతాం, దాని మీద కనుక వేవ్ చేయగలిగితే డెఫినెట్గా ఇది కూడా వాళ్ళకు కొద్ది గొప్ప కలిసి వస్తుంది. ఈ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఇంట్రెస్ట్ సబ్సిడీ వల్ల, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఒక స్టాంప్ డ్యూటీ రాయితీ వల్ల ఒకటేసారి ఈ హౌసింగ్, మిడిల్ క్లాస్ హౌసింగ్ కానీ లో ఇన్కమ్ కానీ ఒక సెవెరల్ టైమ్స్ టర్న్ ఓవర్ పెరగడానికి ఆస్కారం ఉంది. స్టేట్ గవర్నమెంట్ ముందుకొచ్చి ఈ 5% స్టాంప్ డ్యూటీ వేవ్ చేయగలిగితే మాత్రము ఒక రెవల్యూషనరీగా మనము చేంజెస్ చూడవచ్చు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ మన రియల్ సిటీ ప్రోగ్రామ్ తో ఉన్న అసోసియేషన్ గురించి, సిమెంట్ రేట్లు పెరగడం, రెరా బిల్, జిఎస్టీ, ఈ విషయాల గురించి తెలంగాణ క్రెడై ప్రెసిడెంట్ జి రామిరెడ్డి గారికి మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. గత ఎన్నో సంవత్సరాలుగా రియల్ సిటీ అనే ప్రోగ్రామ్తో అందరికీ ఇటు బిల్డర్స్ కానీ ఇటు కొనుగోలుదారు కానీ అనుసంధానంతో ఎన్నో ఎపిసోడ్స్ చేశారు రియల్ సిటీ వారు. ఇప్పుడు వారు TV5లో రియల్ సిటీ ప్రోగ్రామ్ చేస్తున్నకి వారికి ఆల్ ది బెస్ట్. ఇట్లాగే మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తూ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి అటు కొనుగోలుదారుకి అనుసంధానం ఉండి మంచి మంచి ప్రాజెక్ట్స్ చూపిస్తూ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేస్తూ అందరికీ ఎంతో విలువైన సందేశాలు ఇస్తూ
డెఫినెట్ గా ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం చాలా పుంజుకుంటుంది, మీకు అందరికి తెలిసిన విషయమే. సో డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అవన్నీ ఆల్మోస్ట్ అన్ని సదుమణిపోయినాయి. యూ టేక్ ఎనీ రిపోర్ట్, అంటే ప్రతి రియల్ ఎస్టేట్ సంబంధించి ఏ రిపోర్ట్ చూసుకున్నా హైదరాబాద్ ఈజ్ బూమింగ్ అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ అనేది ఈ రోజు దొరకడం కష్టమైపోయింది, ఎన్నో న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ అవుతున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా ఎన్నో కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, కాబట్టి కొనుగోలుదారుకి మంచి సమయం. ఇంకా రెరా అనే ఒక బిల్లు రాబోతున్నది, తర్వాత జిఎస్టీ రాబోతుంది, దీనివల్ల డెఫినెట్ గా ధరలు పెరగడానికి ఆస్కారం ఉంది. అలాగే సిమెంట్ ధరలు, స్టీల్ ధరలు విపరీతంగా పెరగడం జరిగింది. సో ఈ ధరల పెరుగుతో డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ రంగంపై భారం పడుతుంది, అది కొనుగోలుదారుపై భారం పడుతుంది. సో దీని మీద మేము కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేశాము గవర్నమెంట్ తోని, ఇటు ఈవెన్ సిమెంట్ మ్యానుఫాక్చర్ అసోసియేషన్ తో కూడా మాట్లాడాలని నిర్ణయించుకున్నాము. కొనుగోలుదారు కూడా కొంచెం ఇప్పుడు జాగ్రత్త పడి కొనుగోలు వెయిట్ చేయకుండా, ఇది మంచి సమయము కొనుగోలుదారుకి. సో ఎవ్రీబడి షుడ్ ఇన్వెస్ట్ రైట్ నౌ. మన హైదరాబాద్ లో అద్భుతమైన విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీస్, అఫోర్డబుల్ లగ్జరీ అపార్ట్మెంట్స్ ని ప్రైమ్ లొకేషన్స్ లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఏకైక సంస్థ రామ్కి. రామ్కి అంటే బ్రాండ్, రామ్కి అంటేనే క్వాలిటీ కన్స్ట్రక్షన్. అందుకే రామ్కి ప్రాజెక్ట్స్ లో ప్రాపర్టీకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అవును సురేష్, ప్రస్తుతం హైదరాబాద్ లో రామ్కి ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడితే 5 డిఫరెంట్ ప్రైమ్ లొకేషన్స్ లో, ముందుగా ఔటర్ రింగ్ రోడ్ శ్రీశైలం హైవే మీద ఉన్నటువంటి రామ్కి డిస్కవరీ సిటీ, 600 ఎకరాల్లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ గా డిజైన్ చేస్తున్నారు. ఇందులో విల్లాస్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్నాయి. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ అప్పా జంక్షన్ కి చేరువలో ఉన్నటువంటి కిస్మత్ పూర్ లో రామ్కి ట్రాంక్ విల్లాస్, బ్యూటిఫుల్ విల్లా గేటెడ్ కమ్యూనిటీ. అండ్ వర్క్ ప్రోగ్రెస్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అండ్ థర్డ్ ప్రాజెక్ట్ గచ్చిబౌలి నల్లగండ్లకి చేరువలో ఉన్నటువంటి రామ్కి వన్ కాస్మోస్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది. అండ్ రామ్కి వన్ కాస్మోస్ కి అడ్జసెంట్ లో మరో ప్రాజెక్ట్ ఉంది, రామ్కి వన్ గెలాక్సియా. వర్క్ ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అండ్ మరో ప్రాజెక్ట్ కూకట్పల్లి గాజుల రామారంలో ఉన్న రామ్కి వన్ మార్వెల్, వర్క్ ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇట్స్ లగ్జరీ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ, అఫోర్డబుల్ ప్రైజింగ్ లో అందిస్తున్నారు. అండ్ సురేష్, రామ్కి అందిస్తున్న ఒక స్పెషల్ ఆఫర్ గురించి మనం మాట్లాడాలి. రామ్కి వన్ మార్వెల్ ప్రాజెక్ట్ లో అండ్ రామ్కి వన్ గెలాక్సియా ప్రాజెక్ట్ లో ప్రీ ఈఎంఐ ఆఫర్ ని అందిస్తున్నారు. ప్రాపర్టీ బుక్ చేసుకున్నప్పుడు ఒక 10% పే చేసి బుక్ చేసుకుంటే చాలు. సో ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈఎంఐ పే చేసుకుంటూ ఉండొచ్చు. రామ్కి ప్రాపర్టీస్ గురించి, రామ్కి అందిస్తున్న ఆఫీస్ గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు రామ్కి ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ సీనియర్ జిఎం సేల్స్ అండ్ మార్కెటింగ్ శరత్ గారు. ఆయన మాటనే విందాం, లెట్స్ హావ్ ఇట్. స్థిరాస్తి రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుని అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కొత్త ప్రాజెక్టులను నిర్మించే రామ్కి గ్రూప్ వన్ మార్వెల్ ప్రాజెక్టుతో అందరి హృదయాలను కొల్లగొడుతోంది. హైదరాబాద్ లోని కూకట్పల్లి వంటి ప్రైమ్ లోకాలిటీలో సాధారణ ఫ్లాట్ల ధరలకే లగ్జరీ అపార్ట్మెంట్లను అందించే లక్ష్యంతో వన్ మార్వెల్ ప్రాజెక్టును చకచకా నిర్మిస్తోంది. హై ఎండ్ క్వాలిటీ, అఫోర్డబుల్ ప్రైజింగ్, ద బెస్ట్ లొకేషన్ లో డ్రీమ్ హోమ్ కావాలని కోరుకునే వారి మొట్టమొదటి చాయిస్ వన్ మార్వెల్ కావడం విశేషం. టీవీ 5 రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్కి ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ నుంచి నమస్కారం అండి. మేము రామ్కి ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ నుంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద రామ్కి వన్ మార్వెల్ ని మేము కన్స్ట్రక్షన్ చేపట్టామండి. లాస్ట్ 10 నెలల నుంచి కూడా ప్రాజెక్ట్ ని చాలా సర్వేగంగా మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. March 2018 కల్లా ఈ ప్రాజెక్ట్ ని మేము హ్యాండింగ్ ఓవర్ చేసేసి కస్టమర్స్ కి ఫ్లాట్స్ ని ఇద్దామని చెప్పి మేము గట్టిగా ప్రయత్నిస్తున్నామండి. 4 గంటలలో రామ్కి వన్ కాస్మోస్ అనే ఒక ప్రాజెక్ట్ ని మేము 6 మంత్స్ అహెడ్ మేము కస్టమర్స్ కి హ్యాండింగ్ ఓవర్ చేశాము. అదే విధంగా ఈ ప్రాజెక్ట్ కూడా మేము అహెడ్ ఆఫ్ ద షెడ్యూల్ ఇద్దామని చెప్పి మా గట్టి ప్రయత్నం అండి. రామ్కి నుంచి వచ్చిన అఫోర్డబుల్ ప్రాజెక్ట్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అండి, వాల్యూ ఫర్ మనీ ప్రాజెక్ట్ అండి. రేట్ వైజ్ చూసుకున్నా కూడా 3149 బేసిక్ ప్రైస్ ఉందండి. అరౌండ్ 40-45 lakhs లో 3 BHKs అపార్ట్మెంట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో. ఇది కాక ప్రీఎంఐ ఆఫర్ అని చెప్పి ఒక మంచి ఆఫర్ ఒకటి మేము మా కస్టమర్స్ కి ఇస్తున్నామండి.
దీంట్లో ఏంటంటే మీరు ఇనీషియల్గా ఒక 10% పే చేసి తర్వాత థర్డ్ స్లాబ్ అప్పటికి ఇంకో 10% పే చేసి మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళిన తర్వాత ఈఎంఐస్ కట్టక్కర్లేదు. ఎప్పుడైతే మీరు హ్యాండింగ్ ఓవర్ చేసుకుంటారో, పొజిషన్ తీసుకుంటారో మీ ఫ్లాట్ని మీరు, అప్పటి నుంచి మీకు ఈఎంఐ స్టార్ట్ అవుతాయి. ఎవరైతే సొంత ఇల్లు కావాలని కలగంటున్నారో వాళ్ళకి ట్రామ్కి వన్ మార్వెల్ అనే ప్రాజెక్ట్ చాలా బెనిఫిట్ అండి. మీరు తప్పకుండా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకుని మీరు బెనిఫిట్ పొందొచ్చు. రియల్ సిటీలో ఒక చిన్న బ్రేక్. Experience and expertise, they deliver what you dream of. That is Vasavi Group. Last year, Vasavi Group management members skills and sincerity tho patu vari talent and experience tho Vasavi Group ni trusted brand ga nilparu. Vidito patu pradhananga vallu nammedi customers happiness. Vasavi Group wonderful residential gated communities tho patu excellent commercial spaces, functional office spaces, breathtaking landscape gardens, ఇన్స్పైరింగ్ ఎలివేషన్స్, వాస్తు కంప్లైంట్, వీటి అన్నిటి మీద కూడా ఫోకస్ పెడుతుంది. అందుకే ఎవ్రీ వెంచర్ అండ్ ఆర్కిటెక్చర్ మార్వెల్ గా నిలుస్తుంది. ఇవన్నీ కూడా మోతీనగర్ లో ఉన్నటువంటి వాసవి బృందావనం ప్రాజెక్ట్ లో చూడొచ్చు. మరి వాసవి బృందావనం ప్రాజెక్ట్ గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వాసవి గ్రూప్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. ఆయన మాట్లాడే విందాం. లెట్స్ హావ్ ఇట్. సొంత ఇంటి విషయంలో ఆలోచన ఎంత ముఖ్యమో ఆచరణ కూడా అంతే ముఖ్యం. సరైన సంస్థలు ఎంపిక చేసుకుంటే డ్రీమ్ హోమ్ మన సొంతమైనట్లే. మరి అలాంటి సంస్థల గురించి చెప్పాల్సి వస్తే మొట్టమొదటగా చర్చించాల్సింది వాసవి గ్రూప్ గురించి. హైదరాబాద్ లో గత పాతికేళ్లుగా పారదర్శక విధానాలతో రియల్టీ ప్రాజెక్టులను చేపడుతున్న ఈ సంస్థ తాజాగా బృందావనం వెంచర్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దింది. ట్విన్ సిటీస్ లో చక్కటి ఫ్లాట్ ను సొంతం చేసుకోవాలని కోరుకునేవారు వాసవి వారి బృందావనం ప్రాజెక్టులో ఫ్లాట్ బుక్ చేస్తే ఇంటి విషయంలో చక్కటి డెసిషన్ తీసుకున్నట్లే. గుడ్ మార్నింగ్. వాసవి బృందావనం ఈజ్ ఏ ప్రీమియం ప్రాజెక్ట్ ఫ్రమ్ వాసవి గ్రూప్. వి జస్ట్ కంప్లీటెడ్ ఇన్ 30 మంత్స్. వీ హ్యావ్ రిసీవ్డ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. సిన్స్ వి రిసీవ్డ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ద బయర్స్ నౌ need not pay the service tax, which is a good saving for them. More than 200 families are staying here. Few flats are still available. The buyers can come and see the physically the project. Here we have provided all the facilities what are required in gated community. The price also we have kept very reasonable compared to the other projects in the vicinity of Motinagar. Still we are selling at old price only. Who would like to stay in the vicinity of Motinagar, proudly I can say this is the best project. Thank you. Already Vasavi Brindavan lo happy living chestunnatundi customers wala happiness ni mana real city tho share chestunnaru. Okasi chuddam. Yeah. GHMC margadarshakala kalugulanga open space ko top priority isthu nirminchina ee gated community project lo nivasinchadaniki ippatiki aneka kutumbalu ఉత్సాహంగా తరలి వచ్చాయి. ఇక్కడ అపార్ట్మెంట్లే కాదు, ప్రతి సౌకర్యం కస్టమర్ల పాలిట వరమనే చెప్పాలి. నేను ఇక్కడ 3 బెడ్రూమ్ ఫ్లాట్ బుక్ చేశాను వాసి బృందావనంలో. అనుకున్న టైంకి అనుకున్న క్వాలిటీతో రైట్ టైంకి డెలివర్ చేశారు ఫ్లాట్ని. అండ్ దిస్ ఇస్ ద ప్రైమ్ లొకేషన్ ఇన్ హైదరాబాద్ మోతీనగర్. మనకి దగ్గరలో మెట్రో స్టేషన్ ఉంది, నియర్ బై షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, హైటెక్ సిటీకి వెళ్ళడానికి కావచ్చు, అన్నిటికీ చాలా ప్రైమ్ లొకేషన్. చాలా పీస్ఫుల్ లైఫ్ ఇక్కడ. మీరు చూసినట్లయితే క్లబ్ హౌస్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు, వైడ్ రోడ్స్, జాగింగ్ ట్రాక్, జిమ్, ఫంక్షనల్ హాల్ అండ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ రియలీ అట్ ప్రీమియం లెవెల్. ఇట్స్ వెరీ ఎంజాయ్ టు స్టే హియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ వాసవి బృందావనం. థ్యాంక్ యూ. లాస్యా, మన రియల్ సిటీ ప్రోగ్రామ్ తో ఉన్న అసోసియేషన్ గురించి, అలాగే సిమెంట్ రేట్లు పెరగడం గురించి మనతో మాట్లాడుతున్నారు టీడీఏ అధ్యక్షులు జీవి రావు గారు. లెట్స్ హావ్ లుక్. ఐ కంగ్రాచులేట్ రియల్ సిటీ ఫర్ కంప్లీటింగ్ మోర్ దాన్ 500 ఎపిసోడ్స్. దే కవర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. They are very informative for the home buyers in India and abroad. They're starting a new innings TV5. I wish Sujan Media all the very best.
From past few years, Hyderabad is witnessing 8 lakh population influx into this great city. The problem is we have to construct a lot of lower middle class and middle class housing. We were geared up for construction of big number of flats, and suddenly powerful cement lobby joined together and increased the rate by more than 100 rupees. Cartelization in any industry is bad for the economy as it goes against the spirit of competition in the market. We have formed a joint action committee of real estate associations and Builders Association of India to fight the cartelization of cement industry. We are going to have a press conference on Monday, then decide the future course of action. We are also planning to meet Honorable Minister for Municipal Administration and Chief Minister. Cement and steel are the basic ingredients in real estate industry, and a rational and a reasonable pricing of that product is important for affordable housing and housing for the middle class and lower middle class. Thanks to the Telangana government, the sand rates have stabilized. That is a positive sign. As far as real estate industry is concerned, Hyderabad is witnessing a lot of inquiries after demonetization. I am sure in about 2-3 months time, the real estate industry will see a lot of sales in Hyderabad. లాస్ట్ ఇప్పుడు మనం ఈస్ట్ హైదరాబాద్ ని బ్రాండ్ గా మార్చుకుని ఈస్టర్న్ హైదరాబాద్ కన్స్ట్రక్షన్ రంగంలోనే అగ్రగామి సంస్థగా ఎదిగినటువంటి టిఎన్ఆర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. టిఎన్ఆర్ ప్రైమ్ లొకేషన్స్ లో క్వాలిటీ నిర్మాణాలను చేపట్టి అందరి ప్రశంసలను అందుకుంటున్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ. అటువంటి టిఎన్ఆర్ గ్రూప్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ టిఎన్ఆర్ సులక్షణ. టిఎన్ఆర్ సులక్షణ అంటే ఒక మెగా వెంచర్ అని చెప్పొచ్చు ఈస్టర్న్ హైదరాబాద్ లో. టిఎన్ఆర్ సులక్షణ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే సుపీరియర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఫ్లోయింగ్ స్పేసెస్ అండ్ వాల్యూ ఫర్ మనీ. ఒక్క మాటలో చెప్పాలి అంటే జాయ్ఫుల్ లైఫ్ స్టైల్ ని అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టిఎన్ఆర్ సులక్షణ ప్రాజెక్ట్ లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది, త్వరలో హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. అండ్ సెకండ్ ఫేజ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు, వర్క్ ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. టిఎన్ఆర్ సులక్షణ ప్రాజెక్ట్ లో స్పెషల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడితే, రెండు ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌసెస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ల్యాండ్స్కేప్ గార్డెన్స్, ఇలా ఒకటేంటి ఎన్నో ప్రొవైడ్ చేస్తున్నారు. టిఎన్ఆర్ సులక్షణ అంటే ఎవ్రీథింగ్. అంతేకాకుండా టిఎన్ఆర్ నుండి మరో సరికొత్త విల్లా ప్రాజెక్ట్ రాబోతోంది. నాగోల్కి సమీపంలో స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని, అఫోర్డబుల్ ప్రైసింగ్ లో అందించబోతున్నారు. అండ్ మరి ప్రాజెక్ట్ గురించి, రాబోతున్న సరికొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు టిఎన్ఆర్ గ్రూప్ చైర్మన్ నరసింహారావు గారు. ఆయన మాట్లాడే విందాం. లెట్స్ హావ్ ఎ లుక్. హైదరాబాద్ లో లక్షణమైన ఇంటి కోసం వెతికే వారు తప్పక చూడాల్సింది టిఎన్ఆర్ సులక్షణ ప్రాజెక్ట్. ఈస్ట్ సిటీలో ద ఫస్ట్ అండ్ బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీగా పేరు తెచ్చుకున్న ఈ సులక్షణ ప్రాజెక్ట్ లో ఫ్లాట్ బుక్ చేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ సొంతం చేసుకున్నట్లే. జిహెచ్ఎంసి నుంచి పూర్తి అనుమతులతో వెంచర్ చేపట్టడం, ఓపెన్ స్పేస్ కు ప్రాధాన్యం ఇవ్వడంతో సురక్షణ ప్రాజెక్టు లక్షణంగా ఉందని కస్టమర్లే చెబుతుండడం విశేషం. నవంబర్ డిమాండేషన్ తర్వాత మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ జోన్ లో కూడా అభివృద్ధి అనేది 2-3 మంత్స్ కెళ్లి మెల్లమెల్లగా ప్రారంభమైంది. దానికి ఉదాహరణ మా టిఎన్ఆర్ సులక్షణ అని. ఆల్రెడీ 80% ఫ్లాట్స్ అందులో అమ్మేము. ఒక 2 బ్లాక్స్ ఈ 2 మంత్స్ లో జూన్ లో డెలివరీకి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఆగస్ట్ లో ఇంకో బ్లాక్ ఇస్తున్నాము. 1 కోటి రూపాయలు ఫ్లాట్ కొంటే అయితే ఎమ్యూనిటీస్ ఉంటాయో, సేమ్ ఎమ్యూనిటీస్ ఏమాత్రం తగ్గకుండా ఈ టిఎన్ఆర్ సులక్షణలో ఉన్నాయి. ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేది కాన్సెప్ట్ హైదరాబాద్ లోనే ఫస్ట్ అదని మా సెలక్షన్ లే అనుకుంటున్నాను. నేను అంత కలిసి ఒక దగ్గర కూర్చొని సరదాగా కలెక్షన్ చేయడానికి తగిన ఏర్పాట్లన్నీ మా సెలక్షన్ లో ఉన్నాయి. 2 క్లబ్ హౌజులు, అందమైన స్విమ్మింగ్ పూల్, కాఫీ హౌజ్, ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకోసమే ఈ కస్టమర్స్ అంతా ఈ ప్రాజెక్ట్ మీద ఆసక్తి చూపుతున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గానీ, డిఫెన్స్ ఎంప్లాయీస్ గానీ, మాకు చాలా మంది వారే మా కస్టమర్స్ గా సెలక్షన్ లో ఫ్లాట్స్ తీసుకున్నారు. మేము త్వరలో నాగోల్కు చేరువలో విల్లా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. వెజ్ జోన్ లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, అక్కడైతే ఏదైతే విల్లా ఉంటే ఎన్ని సౌకర్యాలు ఉంటాయో అంతకన్నా ఎక్కువ సౌకర్యాలు ఈ జోన్ లో ఈ నాగోల్ దగ్గర ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు జిఎస్టీ వస్తుంది, రెరా వస్తుంది, దీంతో రేట్స్ చాలా పెరుగుతున్నాయి కాబట్టి 2 నెలల్లో
పర్చేజర్స్ కు ఇది ఒక సరైన అవకాశం అని అనుకుంటున్నాను. ఈ రియల్ సిటీ తోటి కూడా లాంగ్ టైం మాకు రిలేషన్షిప్ ఉన్నందుకు మాకు ఆనందంగా ఉంది. ఇప్పటికీ 530 ఎపిసోడ్లు చేశారు. ఇప్పుడు టీవీ 5 లోకి వస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆల్ ద బెస్ట్ సురేష్. లాస్యా, నీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. నీకు విషయం తెలుసా? చెప్తాను అంటే తెలీదు, చెప్తే తెలుసుకుంటా. ఇప్పుడు చెప్పు. చేస్తావా? అయితే మరి చెప్పను. చెప్పు, పర్లేదు, వింటాను. ఇక్కడ నుండి ఏటీఎం పేరు మారబోతుంది. ఏటీఎం మధ్యలో ఒక కొత్త అక్షరం చేరనుంది. ఏంటో అది? ఇక నుండి ఏటీఎం అనే పేరు ఏటీఎన్ఎం కానుంది, మధ్యలో ఎన్ చేరబోతుంది. అసలు ఈ పేరు ఎందుకు మార్చారు, ఎవరు మార్చారు? జనం మార్చుకున్నారు. ఏటీఎం అంటే ఎనీటైమ్ అని, ఏటీఎన్ఎం అంటే ఎనీటైమ్ నో మనీ. మళ్ళీ ఏటీఎం ముందు క్యూ లైన్లు, ఎనీటైమ్ నో మనీ. అయ్యా, కాస్త ముందుస్తు జాగ్రత్త చర్యగా డబ్బులు తీసుకుని ఇంట్లో పెట్టుకుంది. ఎప్పుడేం జరుగుతుంది? ఈ సిచ్యుయేషన్ ఒక పాట పాడినా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. పర్ఫెక్ట్ లాస్యా. జాగ్రత్తగా ఉండండి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేము. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ సేమ్ టైం సేమ్ ప్లేస్ సండే రోజు 9:30 టీవీ 5 లో కలుద్దాం. అంటే కీప్ స్మైలింగ్. బాయ్, గుడ్ డే.